వెల్కమ్ బ్యాక్. కాకతీయులు ప్రజారంజక పాలన అందించారని కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగం హెచ్ఓడి ప్రొఫెసర్ విజయబాబు అన్నారు. రాజకీయ పరమైన ఎజెండాలతో చరిత్ర సాంస్కృతిక అంశాలపై ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. కాకతీయ కళాతోరణాన్ని రాచరిక చిహ్నంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించడం సరికాదని విజయబాబు అన్నారు. ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయులు సంపన్నవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దారన్నారు. కాకతీయ కళాతోరణం ఎంత మాత్రం రాచరికానికి చిహ్నం కాదు అంటున్న ప్రొఫెసర్ విజయబాబుతో మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీని పట్ల కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం పట్ల ఊరగల్లు వాసులంతా కూడా తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తామన్న నేపథ్యం మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు ఈ అంశాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ హిస్టరీకి సంబంధించినటువంటి హెచ్ఓడి ప్రొఫెసర్ విజయబాబు గారు సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల, ఇలాంటి అంశాల పట్ల ఎట్లా చూస్తున్నారు సార్? ఓకే, థ్యాంక్ యూ. నేను ప్రొఫెసర్ కె విజయబాబు. ఇదే హిస్టరీ డిపార్ట్మెంట్లో 3 times హెడ్గా చేశాను, చైర్మన్గా చేశాను. ప్రస్తుతం రిటైర్ అయ్యాను గత జూన్లో. కాకతీయ యూనివర్సిటీలో ఒక 35 సంవత్సరాల బోధన అనుభవం ఉంది నాకు, రీసెర్చ్ అనుభవం ఉంది. హిస్టరీ, టూరిజం రెండు డిపార్ట్మెంట్స్ కలిసి నడుస్తున్న డిపార్ట్మెంట్ ఇది. కాకతీయ యూనివర్సిటీ కాకతీయ హిస్టరీ మీద చాలా పరిశోధన చేశారు మా విద్యార్థులు, చేశారు స్కాలర్స్, చేశారు పిహెచ్డీలు అయ్యాయి. మా దగ్గర ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా కాకతీయ హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ మీద చాలా వర్క్ చేశాం మేము గత 35 సంవత్సరాల నుంచి. ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే, కాకతీయ కళాతోరణం నిజానికి చరిత్ర అనేది మార్చేది కాదు, చరిత్ర అంటే గతం జరిగిపోయింది, అది మనం అనుకున్నట్టుగా మారేది కాదు. మనం అన్నా మార్చాలి అనుకుంటే పెద్ద బ్లండర్ మనకు చంద్రబాబు నాయుడే చేసిండు అప్పుడు. దానివల్ల ఆయన పతనం అయ్యాడు, అది ఇమీడియట్గా అట్లా షాక్ కొట్టింది ఆయనకు. ఈ గతానికి సంబంధించిన హెరిటేజ్ అండ్ కల్చర్ అనేది అది పాలకులది కాదు, అది ప్రజలది, అది ప్రజల ప్రాపర్టీ. అది ఏదైనా కూడా ప్రజల అభిప్రాయాలను, మన అవన్నీ కూడా మనం సెంటిమెంట్స్ అని అంటాం, కానీ అవన్నీ నిజానికి చాలా బలమైన శక్తులు. కాకతీయ కళాతోరణం అనేది ఒక అద్భుతమైన కళా చిహ్నం, కాకతీయుల వైభవానికి చిహ్నంగా మనం చూస్తాం దాన్ని. మన ఫోర్ట్ వరంగల్లో ఇప్పటికీ నిలబడి ఉన్నాయి అవి 80 feet ఎత్తులో ఇప్పటికీ ఒక అద్భుతమైన కళను ప్రతిబింబిస్తూ ఉన్నాయి, శిల్పకళ. సరే, కళల్లోకి పోవట్లేదు ఇప్పుడు మనం, రాజకీయపరమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో మాట్లాడదాం. రాజకీయ చిహ్నం ఇది అని ఒక నెగటివ్ కామెంట్ చేయడం అనేది సరైన విధానం కాదు అది. ఎందుకంటే మనకు గోల్కొండ ఫోర్ట్ కూడా రాజరిక చిహ్నమే, చార్మినార్ రాజరిక చిహ్నమే. అంతెందుకు మనకు సమ్మక్క సారలక్క అని ట్రైబల్ ఫెస్టివల్ చేస్తాం కదా, ట్రైబల్ ఫెస్టివల్లో ఉన్న సమ్మక్క సారక్క పగిడిద్దరు రాజులు కూడా రాజులే, ట్రైబల్ కింగ్స్ వాళ్ళు కూడా మరి అట్లా అనుకుంటే. కాబట్టి అలా మనం చూస్తే చాలా చూడాల్సి వస్తుంది, అన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. మనం తాగుతున్న నీళ్లు ఇప్పుడు భద్రకాళి, లక్నవరం, రామప్ప చెరువులు కూడా కాకతీయులు కట్టిన చెరువులే, ఇప్పటికీ నీళ్లు తాగుతున్నాం 1000 నుంచి మనం. ఇవన్నీ కూడా రాజరిక సింబల్స్ అవుతాయి, మరి అవన్నీ పూడిపేద్దామా, పూర్తి చేయలేం కదా. అట్లా చూస్తే మనకు ఏది కూడా అప్పుడు పాలకులు ఇచ్చిన ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన వరాలుగా చూడాలి మనం. కాకతీయులు టెంపుల్, ట్యాంక్, టౌన్ అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు నగరాలు నిర్మించారు, చెరువులు తవ్విచ్చారు, అది నీటిపారుదలకి పనికి వచ్చింది, పంటలు పండి వ్యవసాయ అభివృద్ధితో పాటుగా వ్యాపార వాణిజ్య అభివృద్ధి జరిగింది, తర్వాత సంపన్నవంతమైన ప్రాంతంగా మన వరంగల్ను వాళ్ళు తీర్చిదిద్దారు. ఈ భుక్తి కోసం చెరువులు తవ్విచ్చారు, ఆకలి తీర్చడం కోసం, సైకలాజికల్గా వాళ్ళను ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వ నిర్మాణం చేయడం కోసం, సమాజాన్ని నిర్మించడం కోసం గుళ్ళు, గోపురాలు నిర్మించారు. అట్లా మనకు సర్వ కళల అభివృద్ధి మనం ఆ టైంలో కనపడుతుంది. ఇది ఒక రకంగా హయ్యెస్ట్ స్టేజ్ సమాజం ఎదిగింది అని చెప్పడానికి మనం అప్పటి సాహిత్యము, అప్పటి శిల్పకళ ఇవన్నింటినీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కాకతీయ చిహ్నం అది రాజరికానికి సింబల్ అని మనం నెగిటివ్ కామెంట్ చేయడం అనేది సరి అయిన విధానం కాదు, అది తప్పు, అది చాలా క్లియర్గా చెప్పవచ్చు మనం.